హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అవీరా లెగ్గింగ్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉందని అడిగారనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఇంకొకసారి మళ్ళీ ఇంకొకటి ప్రోడక్ట్ ట్రై చేశానన్నమాట, ఎందుకంటే సేమ్ బ్రాండ్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి కదా. సో అలా అని చెప్పి సో అవీరా లెగ్గింగ్ అయితే వచ్చేసింది. మంచిగా ఇలా ప్యాక్లో అయితే ఇచ్చారనమాట అవీరా లెగ్గింగ్ అని చెప్పి. సో ఈ లెగ్గింగ్సే కాకుండా నేను కుర్తా సెట్స్ అవి కూడా తెప్పించానండి. చాలా మంచి ఫ్యాబ్రిక్తో ఉన్నాయన్నమాట, అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తున్నాయి మనకి. సో మీరు, నేను ఇక్కడ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది కైండ్ ఆఫ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందండి, అంటే మనకి మ్యాక్సిమమ్ ఇది వెరీ సాఫ్ట్ ఉందన్నమాట, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. కాటన్ బ్లెండే, బట్ కాటన్ బ్లెండ్లో కూడా వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంది. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు హైలీ డ్యూరబుల్ ఫ్యాబ్రిక్ విత్ సాఫ్ట్ ఫీల్ అని చెప్పి. నిజంగా అది చాలా సాఫ్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఇది బ్రాండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా అవీరా బ్రాండ్, అండ్ ది సేమ్ మనకి వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ ఇది ఫుల్ లెంగ్త్ ఆర్ యాంకిల్ లెంగ్త్ ఫుల్ లెంగ్త్ లెగ్గింగ్ అన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా మనకి ఇది ఫుల్ లెంగ్త్లో అయితే ఉంది, అండ్ ఈ ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రికే, బట్ స్టిల్ డిఫరెంట్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం వెరీ సాఫ్ట్గా ఉందన్నమాట. నేను అవాసా లెగ్గింగ్ని కూడా పక్కనే ఇంకొకటి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని చెప్పి. సో అవాసా ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఇది కూడా కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రికే, బట్ ఇది ఇది ఒక రకమైన సాఫ్ట్ అన్నమాట. ఇదైతే మనకి వెల్వెట్ క్లాత్ సాఫ్ట్నెస్ వస్తుంది కదా, సో అలా సాఫ్ట్నెస్ ఉందన్నమాట. అండ్ మీరు ఇక్కడ అవాసా లెగ్గింగ్స్ చూడొచ్చు. సో ఇది కాటన్ బ్లెండ్ క్లాత్లోనే ఉంది, బట్ ఇది కైండ్ ఆఫ్ ఇది అంత సాఫ్ట్ లేదన్నమాట, కొద్దిగా రఫ్గా ఉంది. అండ్ దీని ఎలాస్టిసిటీ కూడా చాలా ఉందన్నమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఎలాస్టిక్ ఉంది కదా, సో ఎలాస్టిక్ అనేది చాలా మంచిగా లాంగ్ లాస్టింగ్ అంటారు కదా, సో అలా ఉందన్నమాట. సో ఎలాస్టిసిటీ అనేది, అండ్ ఇది అవాసా లెగ్గింగ్కి కూడా మనకి ఎలాస్టిసిటీ వైజ్ సేమే ఉంది. బట్ అవీరా లెగ్గింగ్ ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి అవాసా లెగ్గింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే అవీరా లెగ్గింగ్. అవీరా బ్రాండ్ వాళ్ళవి టాప్స్ కానీ తర్వాత కుర్తా సెట్స్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. అండ్ మీరు ఇక్కడ గమనించవచ్చు 95% పాలిస్టర్ అండ్ 5% ఎలాస్టైన్ అని చెప్పి రాశారనమాట. మేబీ బికాస్ ఆఫ్ దీనివల్లే వాళ్ళ సాఫ్ట్ ఫీల్ అనేది కానీ తర్వాత ఎలాస్టిసిటీ అనేది కానీ ఎక్కువ ఉందనుకోవచ్చు. అండ్ ఎంఆర్పి వచ్చరికి 399, నాకు ఇది ఆఫర్లో జస్ట్ 120 రూపీస్కి అయితే వచ్చింది. ప్లస్ 120 ప్లస్ నాకు డెలివరీ ఛార్జ్ పడింది అన్నమాట, డెలివరీ ఛార్జ్ ఒక 3 రూపీస్ అలా పడింది. అజియోలో ఏంటంటే మనకు డెలివరీ ఛార్జ్ చేసినా కూడా మనం ప్రోడక్ట్ని రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చేస్తారనమాట, బ్యాక్ ఇచ్చేస్తారు. మింత్రాలో అలా వాటిల్లో అయితే మనకి డెలివరీ ఛార్జ్ రాదనమాట. ఇక్కడ చూడొచ్చు లెగ్గింగ్స్ విత్ ఎలాస్టెడ్ వెయిట్ ఎల్ బ్లూ వచ్చి 120 రూపీస్ ప్లస్ 3 రూపీస్ 2.38 రూపీస్ అనేది మనకి డెలివరీ ఛార్జ్ అయితే పడిందనమాట. సో లెగ్గింగ్స్ ఏది బెస్ట్ అని అంటే మనకి అవాసా, అవీరా అండ్ సృష్టి, సో ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి అన్నీ కూడా సిమిలర్ ఫ్యాబ్రిక్స్తో అయితే ఉంటాయి, అండ్ డ్యూరబిలిటీ కూడా అట్ ద సేమ్ సిమిలర్గానే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.